2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. 2004 తర్వాత ఓడిపోవడానికి కాలం అంటే మన వాస్తుశాస్త్ర ఇచ్చే మనం తీసుకుంటే వాస్తుశాస్త్రపరంగా వీళ్ళు ఒక డెవలప్మెంట్ జరిగింది అనుకుంటా. అంటే ఆయన సీఎం అయ్యారు 1999లో సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత వాళ్ళ అవసరాల దృష్ట్యానో సౌకర్యాల దృష్ట్యానో ఈ ఫెసిలిటీస్ కావాలి ఆ ఫెసిలిటీస్ కావాలి లేకపోతే సెక్యూరిటీ పర్పస్ అని అదని ఇదని ఏ కొత్త కట్టడాలు కడతారండి. అట్లా పెంచుకుంటూ వెళ్తారండి. అట్లా చేసే కార్యక్రమాల్లో కొన్ని వాస్తు లోపాలు జరుగుతాయి, వాళ్ళు తెలియకుండానే జరుగుతాయండి అవి. అట్లాంటివి జరిగినప్పుడు ఇట్లా పదవి కోల్పోవాల్సిన పరిస్థితి అయితే వస్తుందండి. అలాగే రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా సేమ్ అదే జరిగిందండి. మీకు గుర్తుండే ఉంటుంది, మనకి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటరియేట్ నుంచి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం సపరేట్గా ఒక రూటు లక్ష్మీపార్వతి గారు నిలబడి ఆ రూటు కూడా దగ్గరుండి కలెక్టర్లతో చేయించిందని ఆ విషయం పెద్ద ఇష్యూ అయ్యి ఆవిడెవరో కలెక్టర్లను శాసించడానికి అని చెప్పి పెద్ద ఇష్యూలు కూడా జరిగినాయి. అది మీకు గుర్తునే ఉంటుంది. ఆ రోడ్డు వేసిన తర్వాత ఆయన మళ్ళీ సెక్రటరియేట్కి వెళ్ళలేదండి. అంటే వాస్తుకి అంత ప్రభావం ఉంటుందండి. అంటే ఆయనకి ఏదైతే అనుకూలంగా ఉందని సెక్రటరియేట్ నుంచి బయటికి వెళ్ళడానికి దారి కొత్తగా మార్గం ఏర్పరుచుకున్నారో అది వాస్తుశాస్త్రరీత్యా వ్యతిరేకం ఉండటం వల్ల ఆ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత ఆ రోడ్డు వేయడంతోనే వివాదాస్పదమైంది. ప్లస్ అది కంప్లీట్ అయిన తర్వాత ఎంతవరకు ఆయన సెక్రటరియేట్కి వెళ్ళలేదు, అక్కడతోనే ఆయన ముఖ్యమంత్రి పదవి అర్హత కోల్పోయారండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాల మీద మీకు ఏదైనా అభ్యంతరాలు సలహాలు సూచనలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి, నేను దానికి తిరిగి సమాధానం ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కొట్టండి.